వెల్కమ్ బ్యాక్. మొత్తానికి ఏదైతే రేపు 28న ఏం జరగబోతోంది అనేది చాలా కీలకమైన అంశం. ఈ నేపథ్యంలో మరి జగన్కి పైన తిరుమలకి వెళ్ళడానికి డిక్లరేషన్ అనే అంశం తెరపేకి రావడం, మరి ఒక విధంగా ఇది ఒక వైసీపీ ఆడే రాజకీయ క్రీడ అని ఒక అంశం తెరపేకి రావడం, మరి డిక్లరేషన్ ఇచ్చి వెళ్తారా అనేది, మరి గత 5 ఇయర్స్లో ఆయన ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వలేదు, ఎప్పుడు కూడా మరి ఇస్తారా అనేది ఒక అంశం. దీనికి ఆయన అయితే తిరుమలకి వస్తాను అన్న నేపథ్యంలో తిరుమల లడ్డూకి సంబంధించిన కల్తీ నెయ్యి వాడారు అన్న ఒక హిందూ మనోభావాలను దెబ్బతీశారు, లడ్డూ కల్తీలో యొక్క పవిత్రతని దెబ్బతీశారన్న అంశంలో ఏదైతే గత కొద్ది రోజులుగా జరుగుతున్న అంశం తెరపైకి రావడంతో ఇది దీనికి సంబంధించి బీజేపీ నేతలు కానీ అలాగే హిందూ సంఘాలు కానీ కూడా దీన్ని చాలా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. జగన్ తిరుమల రావడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ అంశం నేపథ్యంలో మరి మనతో ఈ రోజున స్టూడియోలో మనతో అఖిల భారత హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జీవీఆర్ శాస్త్రి గారు మనతో ఉన్నారు. శాస్త్రి గారు నమస్తే అండి. నమస్తే. రేపు 28న జగన్ మరి తిరుమల వెళ్ళి అపవిత్రత జరగలేదు అన్న అంశం నేపథ్యంలోనే ఆయన 2 డేస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారండి. అది ఒక ఇది ఒక విధంగా రాజకీయ అంశం నేపథ్యంలోనే వెళ్తున్నారు, ఇది ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్ అనేది కూడా ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఏంటి తిరుమలలో లడ్డూ అపవిత్రత నిజంగానే జరిగిందనేది ఎన్డీడీబీ ల్యాబ్స్ వల్ల మనకు అందరికీ తెలిసిన విషయమే, కానీ నెయ్యితిలో కల్తీ జరిగింది కానీ కల్తీ నెయ్యి లడ్డూలు వినియోగంలో జరగలేదు అనేది వైసీపీ వాళ్ళ వాదన. రేపు 28న మరి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తారా, దీనిపై మరి మీరు అఖిల భారత హిందూ తరపున మీరు ఎలాంటి యాక్షన్స్ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు అనే అంశంపై శాస్త్రి గారు. అంటే మీకు నమస్కారం. ఇప్పుడు ఆగమ శాస్త్ర ప్రకారం జరిగే దేవాదిదేవుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుమలలో తిరుమల వరకు కూడా ఎటువంటి మీడియా ఛానల్ను కూడా అలౌ చేయడం కరెక్ట్ కాదు. అదే రకంగా ఆగమ శాస్త్ర ప్రకారం హిందువులు మాత్రమే, హిందువులు కాని వారిని వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళి తీరాలి. అది ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఉంటుంది, అక్కడుండే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారుల మీద ఉంటుంది. మీరేదో మీ రాజకీయ అవసరాలకి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకుంటా ఉంటే మేము ఎట్టు పరిస్థితుల్లో చూస్తూ ఊరుకునేది లేదు. మేము చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కైనా సరే, చంద్రబాబు నాయుడు గారికైనా సరే చెప్పేది చాలా స్పష్టం. ఇంక జరిగింది చాలా సున్నితంగా జరిగింది. ఇంకా మా వరకు మా హిందూ సంఘాల వరకు ఈ విషయం డిస్కషన్ అయింది. పొద్దున్న ఉజ్జయిన్ దాకా నేను ఇవాళ హైదరాబాద్ వచ్చాను, ఉజ్జయిన్లో కూడా మేము మాట్లాడాం, వారణాసిలో మాట్లాడాం, మా అఖాడాలు అందరి దగ్గర మాట్లాడుతున్నాం. మేము చెలో తిరుపతి వరకు పెరుపునిచ్చే వరకు తీసుకురాకండి. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. ఆయన ఒకవేళ తిరుపతి వెళ్ళాలనుకుంటే వెళ్ళమనండి, డిక్లరేషన్ ఇచ్చి వెళ్తాడు. అంతే తప్పితే అక్కడికి వెళ్ళి ప్రమాణాలు చేయడాలు కానీ, అసలు మీడియా ఛానల్ తిరుమలలో ఉంచడం కానీ చేయడానికి వీల్లేదు. అది ఎట్టి పరిస్థితుల్లోను. ఇంకా మెయిన్ సమస్యకు వస్తే, ఒక హిందూ, మేమంతా కుటుంబాలు, హిందువుల కుటుంబాలు, మాకు ఏ జడ్జిమెంట్ అక్కర్లా. నేనే ఒక కోర్టు, నా కుటుంబానికి నేనే కోర్టు, నా కుటుంబం బాధితులు. గత 3.5 సంవత్సరాలుగా నేను ప్రతి 2 నెలలకు ఒకసారి, నేను దేవాదేవుడైనా నాలో ఒక అంగం, ఎందుకంటే నాకు తల్లిదండ్రులు లేరు, నాకు అటు నాకు నమ్మకం, విపరీతమైన నమ్మకం. ఆ నమ్మకం ఎటువంటిదంటే ప్రతి 2 నెలలకి ఒకసారి వెళ్ళిపోతాను, నా తల్లిదండ్రుని చూసినట్టుంటుంది, నా దేవదేవుడిని చూసినట్టుంటుంది. నేను ప్రతిసారి లడ్డూ తీసుకొచ్చి, ఆ లడ్డూ నేను అమెరికా వెళ్తున్నప్పుడు కూడా నాతో పాటు తీసుకెళ్ళేవాడిని. అది ఒకసారి నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్తున్నా, హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినా, వాసన వచ్చేసేవి, ఒక రోజుకి 2 రోజులకే వాసన వచ్చేసి పైన తేట తెల్లగా తెల్లగా అయిపోయేవి. సో ఎవరి ప్రమాణాలు నాకు అవసరం లేదు. అక్కడ కల్తీ జరిగింది అని నేనే చెప్తున్నాను, నాదే ప్రమాణం, నా కోర్టులో నేనే జడ్జిమెంట్. నా కుటుంబానికి సంబంధించి హిందువులందరూ అలాగే చూస్తారు. ఈ బొగోడాలు ఎవరు చెప్పక్కర్లేదు, ఏ పార్టీ నాయకులు చెప్తే మాకు చూడవలసిన అవసరం లేదు. ఈ బొగోడాలు జగన్మోహన్ రెడ్డి ఆయన చేతిలో ఉన్నప్పుడు
లేనిపోని వాళ్ళు అందరినీ. మీకు కరుణాకర్ రెడ్డి తప్పి ఆయన పేరెంట్ సుబ్బారెడ్డి తప్పి ఇంకెవరు కనబడలా, చైర్మన్గా ఇంకెవరు కనబడలా? అయ్యి జాగీర్ అనుకున్నారా లేకపోతే ఇంకెవరు జాగీర్ అనుకున్నారా? ఇది సనాతన ధర్మానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది కల్తీ అనేది స్పష్టంగా సుస్పష్టంగా జరిగిందని నేను నమ్ముతున్నాను. దీనికి బాధ్యులు నడి రోడ్డు మీద ఊరేయాలి, మళ్ళీ వేరే ఆప్షన్ లేదు. మీరు అయోధ్య లాంటి సమస్యల దాకా తీసుకురాకండి మమ్మల్ని. మేము అయోధ్యనే హ్యాండిల్ చేసాం, చాలా స్పష్టంగా హ్యాండిల్ చేసాం. మాకు రాష్ట్ర ప్రభుత్వం మీద గౌరవం ఉంది, బీజేపీ కూడా అందులో భాగస్వామ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి అపచారం అక్కడ జరగడానికి వీల్లేదు. మేము చెలో తిరుపతి అనే దాకా తీసుకురాకండి. మేము ప్రభుత్వానికి ఇచ్చే సూచన ఇది. ఎట్టి పరిస్థితుల్లో అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ పరిస్థితి తీసుకురాకండి. మేము కూడా చెలో తిరుపతి ఇస్తాం. స్వామీజీలతో సహా మొత్తం మేము కూడా డిస్కస్ చేస్తున్నాం ఈ విషయం ఎంతవరకు అని. మీ రాజకీయాలకి నాంది ప్రస్తావనలు ఇక్కడే చేసుకుని మేము ఇక్కడే ఉంటాం, మేము 10 మంది ఎక్కుతాం, 100 మంది ఎక్కుతాం, అలా కుదరదు. మీరు వెళ్ళినా కూడా ఒకరో 10 మంది ఒకరో ఇద్దరు వెళ్ళడం తప్పించి అంతకు మించి ఏమి లేదు. కానీ డిక్లరేషన్ అనేది అన్యమతస్తులు, అది జగన్మోహన్ రెడ్డి అవ్వండి, జగన్మోహన్ రెడ్డి తరపు ఇంకెవరైనా అవ్వండి, అన్యమతస్తులు అది ఎవరైనా అవ్వచ్చు. అన్యమతస్తులు ఎవరైనా సరే మా సన ధర్మం ప్రకారం డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళి తీరాలి. ఇందులో వేరే ఇది లేదు. పద్ధతి చాలా స్పష్టం. ఆ లడ్డూ విషయంలో కూడా అది లడ్డూ కాదు, అది ప్రతిమ, భగవంతుడు దేవాదేవుడి యొక్క ప్రతిమగా తీసుకెళ్తారు. హిందువుల యొక్క ఆచారం అది. ఇళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళు మీకు మంగళహారతి ఇచ్చుకుని హారతులు ఇచ్చేవాళ్ళు హారతులు ఇస్తారు, వెంకటేశ్వర దీపారాధన చేస్తారు, ఎన్నో రకాలుగా చేస్తారు. ఇంకా ప్రమాణాలు చేయాలనుకున్నారా తప్పకుండా కాశీ రండి. మీకు వారణాసిలో 11 రోజుల పాటు పస్తులు ఉండాలి. మీ తర్వాత తలనీలాలు సమర్పించి చేతిలో కేజీ ఆరు ఆతికర్పూరం వేస్తాం. అది వెలుగునంతసేపు అది ఆరిపోయిన తర్వాత మీరు ప్రమాణం చేద్దురు కానీ, అది ప్రమాణం చేసే విధానం. అంతేగాని అక్కడే చేయక్కర్లేదు, ప్రమాణం చేయాలంటే